శరీరంలో బిలిరూబిన్ స్థాయి పెరిగినప్పుడు కామెర్లు వస్తాయి. కామెర్లు కాలేయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దీనివల్ల కాలేయం సరిగ్గా పనిచేయదు. కామెర్లను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే సులభంగా తగ్గించవచ్చు. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా సమస్య తీవ్రమవుతుంది. కామెర్ల లక్షణాలు ఏంటి, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రక్తంలోని ఎర్ర రక్త కణాల విచ్ఛిత్తి జరుగుతూ బైలిరూబిన్ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బైలిరూబిన్ పరిమాణం రెట్టింపు అవ్వటం వల్ల వచ్చేవే పచ్చకామెర్లు. వీటినే జాండిస్ అని కూడా అంటారు. ఎర్ర రక్త కణాల్లో బైలిరూబిన్ కనిపిస్తుంది. శరీరంలో ఎప్పటికప్పుడు ఎర్ర రక్త కణాలు తయారై చనిపోతాయి. చనిపోయిన కణాలను కాలేయం ఫిల్టర్ చేస్తుంది. చనిపోయిన కణాలను ఫిల్టర్ చేయలేని స్థితిలో కాలేయం ఉన్నప్పుడు రక్తంలో బైలిరూబిన్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఇది కాస్త శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంటుంది. కామెర్లు వచ్చిన వారి చర్మం, కళ్ళు పసుపు పచ్చ రంగులో కనిపిస్తాయి. జాండీస్ రావడానికి ప్రధాన కారణాలు కలుషితమైన ఆహారం, వైరల్ ఇన్ఫెక్షన్, ఆల్కహాల్, బ్లడ్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి సి వైరస్ ఇన్ఫెక్షన్, పిత్తవాహికలో గడ్డ, క్యాన్సర్, అధికంగా మందుల వినియోగం, అశుద్ధమైన రక్తాన్ని ఎక్కించటం వల్ల కూడా కామెర్లు వస్తాయి. మన శరీరంలో అత్యంత కీలక అవయవంగా చెప్పుకునేటువంటి అవయవము లివర్ మన జీర్ణ వ్యవస్థకు అనుబంధంగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో, అదేవిధంగా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. అదేవిధంగా శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి అనేక వ్యర్థ పదార్థాలని శరీరం నుంచి బయటకు పంపించేటువంటి విసర్జన ప్రక్రియను కూడా లివర్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఒక ప్రముఖమైన విసర్జన ప్రక్రియ శరీరంలో తయారయ్యేటువంటి బిలిరూబిన్ అనేటువంటి ఒక వ్యర్థ పదార్థాన్ని శరీరం నుంచి మల విసర్జన ద్వారా బయటకు పంపించడం. ఈ బిలిరూబిన్ అనేది ఒక పిగ్మెంటెడ్ సబ్స్టెన్స్. ఇది మన శరీరంలో ఉండేటువంటి హీమోగ్లోబిన్ ఏదైతే ఉంటుందో, మన రక్తంలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్కి పనికొచ్చేటువంటి ఈ ప్రోటీన్ ఏదైతే హీమోగ్లోబిన్ ఉంటుందో, ఇది ఎప్పుడైతే రీసైకిల్ అవుతుందో, 120 రోజులకు ఒకసారి ఈ ఎర్ర కణాలు ఎప్పుడైతే రీసైకిల్ అవుతుంటాయో, ఆ హీమోగ్లోబిన్లో నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థం బిలిరూబిన్. ఇది అందరిలోనూ, అందరు మనుషుల్లోనూ, అందరిలో రక్తం ఉన్నటువంటి అన్ని జీవుల్లోనూ ఇది జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఈ బిలిరూబిన్ అనేది నార్మల్గా ఏమవుతుందంటే శరీరంలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు దాన్ని లివర్ పీల్చుకొని మల విసర్జన ద్వారా బయటకు పంపి చేస్తుంది. ఎప్పుడైతే ఈ బిలిరూబిన్ స్థాయి శరీరంలో పెరుగుతుందో అప్పుడు శరీరం అంతా కూడా ఈ పిగ్మెంట్ అనేది డిపాజిట్ అవుతుంది. చర్మం కింద, నోట్లో, కళ్ళల్లో, వీటిలన్నింటిలో కూడా అన్ని అవయవాల్లోనూ ఈ యొక్క బిలిరూబిన్ అనేది అది డిపాజిట్ కావడం మూలంగా, బిలిరూబిన్ అనే పిగ్మెంట్ డిపాజిట్ అయినప్పుడు దాని యొక్క కలరు శరీరానికి చేరుతుంది. అందువల్లే శరీరం అనేది, కళ్ళు అనేవి పచ్చగా మారుతాయి. కామెర్లు తేలడానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్ళు, గోళ్ళు, చర్మం, మూత్రం తదితరాలు పసుపు రంగులోకి మారడం, ఆకలి లేకపోవడం, ఏమీ తినాలని అనిపించకపోవటం, కడుపు నొప్పి, అలసట, బరువు తగ్గడం, తొలి దశలో వైరల్ ఫీవర్ సమస్య కూడా చాలాసార్లు వస్తుంది. లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ఇతర కాలేయ వ్యాధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్. దీర్ఘకాలంగా మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతినడమే లివర్ సిరోసిస్. ఓబకాయల్లో ఫ్యాటీ లివర్, పచ్చకామెర్లు రావడానికి కారణమవుతాయి. లివర్ క్యాన్సర్ అంత్యదశలో కూడా కామెర్లు కనిపిస్తాయి. ప్యాంక్రియాస్, డియోడినంలలో కొన్ని రకాల వ్యాధులు రావటం వల్ల పైత్యరస ప్రవాహానికి అడ్డు ఏర్పడి కామెర్లు కనిపిస్తాయి. ఫర్దర్గా మూల కారణాన్ని కనుక్కోవడానికి మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేటటువంటి రక్త పరీక్ష, అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కాను, అవసరాన్ని బట్టి సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఎండోస్కోపీ, కొన్ని సిరలాజికల్ టెస్టులు, కొన్ని ట్యూమర్ మార్కర్ పరీక్షలు, ఈ విధంగా అనేక రకాల పరీక్షల్ని మనము చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మూల కారణం కనుక్కోవడానికి. ఒకసారి మనకి మూల కారణం నిర్ధారణ అయిన తర్వాత చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ని, మనం అది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వీటిలన్నింటినీ కూడా మందుల ద్వారా తగ్గించే అవకాశం ఉంటుంది. తద్వారా లివర్ పనితీరు ఫర్దర్గా నార్మల్ అయితే మనకి జాండీస్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మందులు పనిచేయని స్టేజ్లో ఎండోస్కోపీ పద్ధతుల ద్వారా కూడా చాలా మటుకు ఈ జాండీస్ ఉన్న కారణాలని మనం తగ్గించవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మందులు పనిచేయవు, ఎండోస్కోపీ విధానాలు వాటిల్లో పనిచేయని కొన్ని రకాల కండిషన్స్ ఉంటాయి. పర్టికులర్గా లివర్లో ఏర్పడేటువంటి క్యాన్సర్స్ ఆర్ కొన్నిసార్లు ట్యూమర్స్, క్యాన్సర్ కాని కణితులు, వీటిల మూలంగా ఎప్పుడైతే లివర్లో ఇబ్బంది ఏర్పడి జాండీస్ పెరుగుతుందో అటువంటి కండిషన్స్లో మనము హెపటెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా, సర్జరీ ద్వారా ఆ లివర్లో ఉన్నటువంటి క్యాన్సర్ని తొలగిస్తే
తిరిగి లివర్ యొక్క ఆరోగ్యం తిరిగి నార్మల్ అవుతుంది. అదేవిధంగా వైద్యుని సలహా మేరకి మనం ట్రీట్మెంట్ తీసుకోవడము, అది మందుల ద్వారానా, ఎండోస్కోపీ విధానాల ద్వారానా, హెపటెక్టమీ ఆపరేషన్ ద్వారానా, లేదంటే ఫైనల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ద్వారానా, ఈ విధంగా అవసరాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా తిరిగి జాండీస్ పూర్తిగా తగ్గి నార్మల్ ఆరోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. జాండిస్ ని వదిలేస్తే కాలేయం దెబ్బతినడమే కాదు, మూత్రపిండాలు దెబ్బతినవచ్చు. అందుకని పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం చాలా అవసరం. వీలైతే కాచి చల్లార్చిన నీళ్లు తాగడానికి ఉపయోగించాలి. అలాగే రోడ్ల మీద దొరికే పానీయాల్ని, ఆహారాల్ని తీసుకోకూడదు. సరైన ఆహారాన్ని నిర్ణీత వ్యవధిలో తీసుకోవాలి. శరీర వ్యాయామం కూడా తగినట్టు ఉండాలి. ఒత్తిడి, ధూమపానం, అధిక బరువు వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి తేలికపాటి ఆహారం తీసుకుంటూ వైద్యులు సూచించిన మందులు వాడాలి. కామెడ్లు అనేది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వచ్చే అతి ప్రమాదకరమైన జబ్బు. జాండీస్ సరైన సమయంలో గుర్తించకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. కామెడ్ల లక్షణాలు తెలియగానే వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల సులభంగా తగ్గించుకోవచ్చు.